షాల్ వాళ్ళంటే చాలా అదృష్టం సార్ వాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా 175కి 175 గెలవాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో మనం పనిచేయాలని మాకు అందరికీ కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసి ఈరోజు ప్రజల్లోకి పంపించడం జరిగింది. ఇది వాస్తవం. ఖచ్చితంగా ఆ దిశగానే మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. 175కి 175 ఎందుకు గెలవకూడదు అన్నటువంటి లక్ష్యంతోనే పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు గడపు గడపకి మనం వెళ్తూ ఉంటే ప్రతి అక్క కళ్ళలో కూడా మనకు తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. ప్రతి అవ్వకాలలో కూడా మనం చూడొచ్చు మనం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. ప్రతి సోదరుడి ఆలోచనలు కూడా మనం ఫీల్ అవ్వచ్చు మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలన్నటువంటి. ఎందుచేతంటే ప్రతి కుటుంబానికి కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు నిధులు విడుదల చేసినప్పటికీ ఏ సందర్భంలో కూడా ప్రజలకు నేరుగా చేరినటువంటి సందర్భాలు లేవు. ఎప్పుడు కూడా మొట్టమొదటిసారి ఈ వ్యవస్థలో మార్పును తీసుకొని రావాలని అవినీతికి దూరంగా పారదర్శకమైనటువంటి పరిపాలన ఇస్తూ ప్రజలకు నేరుగా ప్రభుత్వ ధనాన్ని చేరవేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది ఈరోజు ప్రజలందరి కళ్ళల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది, మేము చూస్తూ ఉన్నాము. మీరు గడప గడపకి మొదలుపెట్టినప్పుడు మొదట్లో మీరు ఒకసారి పరిశీలిస్తే ఈ యెల్లో మీడియా ఛానల్స్ కూడా చాలా ప్రధానంగా చెప్పేవి ఇంటింటికి వెళ్ళలేకపోతూ ఉన్నారు, ఇంటింటికి వెళ్తే నిలదీస్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్తే కడిగేస్తూ ఉన్నారు, ఇలాంటి వార్తలకే ప్రాధాన్యం ఇచ్చేవి. మరి ఇప్పుడు చూడండి, మీరు చాలా చక్కగా ప్రతి ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాడు, అమ్మ మీ ఇంటికి వచ్చా మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అని ధైర్యంగా అడగగలిగేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మాది. చంద్రబాబు ఎప్పుడైనా తన జీవితంలో అడగగలిగాడాయన? ఎప్పుడైనా తన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా మీకు ఏమైనా అవసరం ఉందని అడగగలిగేటటువంటి దమ్ము ధైర్యం ఆయనకు లేదు. ఎందుచేతంటే ఎవరు కంప్లైంట్లు ఇస్తారో, ఎవరు ఫిర్యాదులు ఇస్తారో అన్నటువంటి భయంతో ఈరోజు మేము గుండె మీద చేయి వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉంచి ఇంటి ఇంటికి వెళ్ళి ఇదిగోమ్మా మీ ఇంటికి ఇవన్నీ చేసాం ఈ సంతోషమేనా అని అడిగేటటువంటి కాన్ఫిడెన్స్తో మేమైతే ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగానే ఫలితాలు ఉంటాయని మేమంతా భావిస్తూ మరో ప్రధానమైనటువంటి అంశం గత 2 రోజులుగా ఒక ముఖ్యమైనటువంటి అంశం వార్తాపత్రికల్లో ఉంది. ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల అప్పుల పరిస్థితి. ఏడు ఇప్పుడు చంద్రబాబు కనబడ్డేమి బయటికి, లోకేష్ బాబు కనబడ్డేమి, ఏడి ఆయన ఆర్థిక నిపుణులు యనమల రామకృష్ణ గారు ఎక్కడున్నారు ఆయన, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడరు ఆయన? సాక్షాత్తు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అప్పుల పరిస్థితిని వివరిస్తూ మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ ఇవన్నీ బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, ఇవి విపరీతమైనటువంటి ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి, వాళ్ళకు వచ్చినటువంటి రెవెన్యూనే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు, అప్పులు చేయడం లేదు, వాళ్ళని అందరూ స్ఫూర్తికి తీసుకోవాలని చెప్పి ఈ చంద్రబాబు ఈ దోపిడీ ముఠాయి ఈ గ్యాంగ్ అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు, ఇప్పుడు ఎందుకు మాట్లాడరని నేను అడుగుతా ఉన్నాను. మాట్లాడితే మొన్నటి వరకు మాట్లాడే కదా శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, ఇంకోటి ఇంకోటి అయిపోతుందని. నీకు చేతనైతే ఇప్పుడు వచ్చి మైక్ ముందుకు వచ్చి మాట్లాడండి చంద్రబాబు గారు. మీరు ఫైనాన్స్ మినిస్టర్ని అడగండి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి అడగండి. మీరు మీ మాటల్ని మీ చేతల్ని ముఖ్యంగా మీ యెల్లో మీడియా రాతలను కూడా ఈరోజు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఆనందంగా తినడానికి తిండి లేదు అన్నటువంటి పరిస్థితి రాకూడదని అందరికీ అన్నీ ఇవ్వాలన్నటువంటి ఒక లక్ష్యంతో తను తీసుకొచ్చినటువంటి ప్రతి రూపాయి, అప్పు తీసుకొచ్చిన ప్రతి రూపాయి, రెవెన్యూ రూపంలో వచ్చినటువంటి ప్రతి రూపాయిని లెక్క చెప్తూ చాలా ప్లాన్డ్గా అకౌంటబిలిటీ చూపిస్తూ ఖర్చు చేస్తున్నటువంటి వైనం ప్రజలందరికీ అర్థమైందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకొని వెళ్తూ ఉంటే మాకందరికీ ఒకసారి ఆ పాదయాత్ర నాటి దృశ్యాలు మా కళ్ళ ముందు కనిపించడం మాకు చాలా యాదృచ్ఛికమైనప్పటికీ లంక గ్రామాల్లో కాలిబాటున బురదలో సైతం నడుచుకుంటూ వెళ్ళి ఇంటి ఇంటికి వెళ్ళి పలకరించి సాయం మీకు అందిందా లేదా, అందకపోతే చెప్పండి మా కలెక్టర్కి ఎన్ని మార్కులు వేస్తారు, మా సచివాలయం స్టాఫ్కి ఎన్ని మార్కులు వేస్తారు, మా వాలంటీర్లకి ఎన్ని మార్కులు వేస్తారు, మా ఎమ్మెల్యేలకు ఎన్ని మార్కులు వేస్తారని చెప్పి ధైర్యంగా అడిగినటువంటి ముఖ్యమంత్రి ఆయన.
ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఏం చేస్తూ ఉన్నారు. ఇంటి ఇంటికి కూడా సాయాన్ని నేరుగా డోర్ డెలివరీ చేస్తాం. ఒక బియ్యం కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఎవ్రీథింగ్ కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఇంత వరద వచ్చినా, ఇంత విపత్తు సంభవించినా, ఇంత ప్రమాదం జరిగినా ఎక్కడ ఒక్క ప్రాణం కూడా పోకుండా, అలాగే యానిమల్స్ సైతం, క్యాటిల్ అండ్ బఫెలోస్కి సైతం ప్రత్యేకంగా ఫీడ్ పంపించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మీరు చూసుకోండి. ఈవెన్ ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, టీవీ ఫైవ్లో కూడా వరద సాయం లేదే, వరద వల్ల విలువిల్లాడిపోతున్నారు అన్నటువంటి వార్తలు కూడా గత వారం రోజులుగా రాలేదు. అంటే ఈ ప్రభుత్వం ఎంత పగడ్బందీగా పనిచేసింది అన్నటువంటి దానికి ఇది నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారికి మనసు ఉంది కాబట్టి వారం రోజుల పాటు, 10 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి ఇంటికి సాయం అందించి ఎక్కడా కూడా అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ అవ్వకుండా టోటల్ కార్యాచరణ రూపొందించి ఇప్పుడు మళ్ళీ నేరుగా వెళ్ళి పలకరించారు. మధ్యలో కూడా వెళ్ళారు, చంద్రబాబు గారు డ్రామాలు వేయడానికి మనందరం చూసాం. ఒక ఫోటో తీయటం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇంకో ఫోటో తీయటం, మూడో ఊరు వెళ్ళేసరికి 2 ఫోటోలు బ్యాక్గ్రౌండ్లో పెట్టి వరద సాయం అని చెప్పి ఓవర్ యాక్షన్ చేయటం. చంద్రబాబు గారు, మీ పనితీరు మేము అందరం చూసాం. గోదావరి పుష్కరాల్లో చూస్తాం, తిత్లీ తుఫాన్లో చూస్తాం, హుద్దు తుఫాన్లో చూస్తాం. మీరు ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని, ఈ సముద్రాల్ని ఎలా కంట్రోల్ చేయగలరో కూడా మేము అందరం చూసాం. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తాం.